కంటోన్మెంట్కు సంబంధించి ఇక కంట్రోల్మెంట్ వ్యవస్థ గురించి మీకు చెప్పాలి ఏంది అంటే పాపం గద్దరన్న 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 ఏడున్నవే గద్దరన్న నీ ఆత్మ ఎట్లా నాకు తెలిసి మా గద్దరన్నకు సంబంధించి ఆత్మ ఇంకా కూడా సంకోచిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఇద్దరికీ కూడా హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి అటు వెన్నెలకు కానీ సూర్యకు కానీ ఇద్దరికి ఇంకా మరోవైపు ఆ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన అద్దంకి దయాకరణ కూడా పక్కన పెట్టిన పరిస్థితి నిజంగా ఏం జరిగిందంటారా ఇగో హ్యాండ్ ఇచ్చేశారు భయ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి హ్యాండ్ ఇచ్చేశారు భయ్యా మన తెలంగాణకు సంబంధించిన మన ప్రాంత బిడ్డ ఎన్నో పాటలు వాడిన గద్దర్ అన్నకు సంబంధించిన కుటుంబానికి న్యాయం చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు ఆలోచించండి మీరే హ్యాండ్ ఇచ్చేశారు కాంగ్రెస్ రాజకీయాలకు గద్దర్ కుటుంబం బలి బీజేపీ నుంచి వచ్చిన శ్రీగణేష్కు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చేశారు గద్దర్ కూతురు వెన్నెలకు హ్యాండ్ ఇచ్చిన హస్తం చూడురే మీరు మొత్తానికి అరవమాలకు ఇవ్వడంపైన స్థానికంగా కూడా అసంతృప్తి మాదిగలను మోసం చేశారంటూ విమర్శలు అంటూ కూడా చూడవచ్చు మొత్తానికి ఏం జరిగింది ఇక్కడ కంటోన్మెంట్ నుంచి గతంలో గద్దర్ కూతురు వెన్నెలకు కూడా పోటీ చేసింది ఓటమి పాలైపోయింది తనకి ఇవ్వచ్చు కదా ఇవ్వలే గద్దర్ కుటుంబానికి సంబంధించి రాజకీయంగా మాత్రమే వాడుకున్నారు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది కొద్ది రోజుల క్రితం బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన శ్రీ గణేష్ నారాయణకు టికెట్ ప్రకటించింది మొన్నటి సాధారణ ఎన్నికలలో గణేష్ బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ అతడికి టికెట్ ఇవ్వడంపై నియోజకవర్గంలో హాట్ టాపిక్గా కూడా మారిపోయిన పరిస్థితి అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన నందిత ఫిబ్రవరిలో కారు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వచ్చింది అసెంబ్లీ ఎన్నికలలో లాస్యపై కాంగ్రెస్ తరఫున గద్దర్ కూతురు వెన్నెల కూడా పోటీ చేశారు సాధారణ ఎన్నికలలో గద్దర్ కూతురు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పక్కన పెట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి సాధారణ ఎన్నికలలో గద్దర్ పేరుతో లబ్ధి పొందేందుకు ఆనాడు టికెట్ ఇచ్చారనే వార్త కూడా చెక్కర్లు కొడుతున్నది చెప్పలే అర్థమైందే ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి ప్రముఖ గద్దరన్న కుటుంబానికి సంబంధించి హ్యాండిల్ చేశారు వెన్నలా ఉన్నది సూర్య ఉన్న వాళ్ళకు కంటోన్మెంట్ టికెట్ ఇవ్వచ్చు దాంతోపాటు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వచ్చు వరంగల్కు సంబంధించిన టికెట్ ఇవ్వచ్చు గద్దర్ కుటుంబం పట్ల ప్రేమ విశ్వాసం ఏదైనా ఉంటే వాళ్ళకు న్యాయం చేయాలంటే ఎలా అయినా చేయొచ్చు కానీ వీళ్ళకు న్యాయం చేసే ఓపిక కానీ ఇతరత్ర కూడా ఏది లేని పరిస్థితి కనుక కేవలం వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే వీరి యొక్క ఆర్థిక యొక్క ట్రాన్జాక్షన్సు లేకపోతే వాళ్ళ అవసరాల కోసం మాత్రమే తప్ప కేవలం ఇక్కడ గద్దర్ కుటుంబానికి న్యాయం చేయాలి గద్దర్ కుటుంబానికి సంబంధించి ఏదో ఒక సాకారం చేద్దాం లేదు గద్దర్ కుటుంబాన్ని నిండా ముంచింది యనుమూల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి